పార్వతీపురం అన్ని జిల్లా పాలకొండ నియోజకవర్గం వేరకట్ట మండల కేంద్రంలో అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సభ్యులు ఎన్నిక జరిగినట్టు అఖిల భారత జాతీయ కమిటీ సభ్యులు ఎడారపు భాస్కర్రావు తెలిపారు. కమిటీ అధ్యక్షులుగా బిద్దిక గౌరయ్య, కార్యదర్శిగా తోమాల నాగరాజు, కమిటీ సభ్యులుగా ఆనంద్, కర్రి శంకర్రావు, రమేష్ ఎంపికయ్యారు. కార్మిక సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని వారు తెలిపారు. గతంలో పార్వతీపురం మండల జిల్లాలో కలెక్టర్ గారి దగ్గర ధర్నా చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజున గ్రామీణ ఉపాధి పథకం హామీ పథకం అనే పనిని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తుట్టులుగా అంచెలుగా దీన్ని ఎత్తివేయాలని కుట్రతో ఉదయం సాయంత్రం పని పెట్టి జనాలను విసిగించి వాళ్ళు పనికి రాకపోతే రాని ఎడల్లో ఈ పనిని తీసివేయొచ్చు అనే ఒక ఆలోచనతో ఆ రోజుల్లో ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పని అనేది కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలు అనేకమైనటువంటి ఆందోళన చేసి ఈ హక్కులు సాధించుకున్నటువంటి రోజు. హక్కులు సాధించుకుని అంత ఉన్నతమైనటువంటి పనిని ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎత్తివేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. దానికి వ్యతిరేకంగా మనందరం పోరాటం చేయాలి. అలాగే ఈ రోజున పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులు, అలాగే శ్రీకాకుళం మన విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈరోజు ప్రైవేటీపరమైతే ఏమి, అలాగే ఫ్లైఓవర్స్ ప్రైవేటీపరమైతేనేమి, గ్యాస్ చమురు విద్యుత్ ధరలను మైన్.